వైద్యో నారాయణ హరి అన్నది భారతీయ సంస్కృతి. ప్రాణం పోసేది బ్రహ్మ అయితే పునర్జన్మనిచ్చేది వైద్యులు. అందుకే వైద్యుణ్ణి భగవంతుడితో సమానంగా భావిస్తారు. ఇంతటి మహోన్నత స్థానం కలిగిన వైద్యుల సేవలను అంకిత భావాన్ని స్మరించుకునేందుకు ఇక ఒక రోజంటూ ఉంది. అదే జూలై 1వ తేదీ. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని ఈ రోజే నిర్వహించడం వెనుక ఒక గొప్ప వైద్యుడున్నారు. ఆయనే భారతరత్న డాక్టర్ బిధన్ చంద్రరాయ్. ఆయన జన్మించిన జూలై 1వ తేదీని 1991 నుంచి వైద్యుల దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. నేడు డాక్టర్స్ డే పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేడుకలు ఘనంగా కొనసాగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తఫాబాద్ పట్టణ కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ పీపుల్స్ దవాఖానాలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీపుల్స్ ఆసుపత్రిలో ప్రముఖ వైద్యులు చింతోజీ శంకర్, రాజారాం, అలాగే డాక్టర్ అర్చన, డాక్టర్ అశ్విని కుమార్లు కేక్ కట్ చేయగా వారిని సాల్వర్తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల నర్సింగ్ హోమ్ లో స్త్రీ వైద్య నిపుణులు స్రవంతి కేక్ కట్ చేయగా సిబ్బంది కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించింది తిరుమల నర్సింగ్ హోమ్ అని పేర్కొన్నారు. అలాగే ప్రతి బుధవారం ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రముఖ వైద్యులు ఎర్రబెల్లి అనురాధ, చంద్రశేఖరరావు సహకారంతో గుండె సంబంధిత వైద్య పరీక్షలను సైతం నిరుపేదలకు అందిస్తున్నట్లు తెలిపారు. నిరుపేదల కోసం తిరుమల నర్సింగ్ హోమ్ అందిస్తున్న సేవలను మండల ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని వైద్యులు స్రవంతి కోరారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ ధన్యవాదములు. ఇక్కడ 32 సంవత్సరాల నుండి ధనికులు పేదలు అనకుండా అందరికీ అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్నాము. ప్రతి బుధవారం రోజు ఉచితంగా ఓపీ చూడబడుతుంది. ప్లస్ బీపీ, షుగర్ సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా తక్కువ ధరల్లో, అందుబాటు ధరల్లో వైద్య సేవలు అందిస్తున్నాము ఇక్కడ. ప్లస్ నార్మల్ డెలివరీలు కూడా చేయబడుతున్నాయి. కావున అందరూ వైద్య సేవలని అందుకోగలరని కోరుతున్నాము. ప్రతి ఒక్క వైద్యుడు జిల్లాలో కానీ, తర్వాత మన తాలూకాలో కానీ, మండల స్థాయిలో కానీ ఈ వైద్యులు సేవలు అందించాలి. ఈ పేద ప్రజలు ఉన్నారు, వారికి సరైనటువంటి అవగాహన చేసి జ్వరం ఉందా, కడుపు నొప్పి, మోషన్స్ అని పేరు కడిగి మనం చేతనైనంత వారికి వాళ్ళు పరీక్షలు చేసి వారికి వైద్యులు సేవలు అందించాలి. కరీంనగర్ జాన్సన్ గ్లోబల్ స్కూల్లో నేషనల్ డాక్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చిన్నారులు డాక్టర్ల వేషధారణతో తరలివచ్చి ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు వైద్యులను ఘనంగా సన్మానించారు. విద్యార్థుల స్ఫూర్తిని నింపేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు జాన్సన్ గ్లోబల్ స్కూల్ యాజమాన్యం. తాము భవిష్యత్తులో వైద్యులు కావాలని ఆకాంక్షించారు. ఈ అద్భుతమైన కార్యక్రమంలో పిల్లలంతా కూడా డాక్టర్స్ యొక్క వర్క్ నేచర్ని, డాక్టర్స్ యొక్క ప్రొఫెషనల్ మైండ్ సెట్ని కీర్తిస్తూ సో మెనీ ప్రోగ్రామ్స్ దే హ్యావ్ ఎగ్జిబిటెడ్ ఆన్ ద డైస్ లైక్ డ్యాన్సెస్, స్కిట్స్ అండ్ సాంగ్ ఆల్సో, జస్ట్ టు హానర్ దెమ్. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మ ప్రసాదించేటువంటి సదావకాశం భగవంతుడు డాక్టర్స్కి మాత్రమే ఇచ్చాడట. కాబట్టి ఆ సదావకాశం మనకి ఇచ్చినప్పుడు వాళ్ళని గుర్తించి తప్పకుండా రికగ్నైజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అన్నటువంటి ఒక గురుతర బాధ్యతతో పిల్లలంతా కూడా భవిష్యత్తులో ఒక మంచి మోటివేషన్గా, ఒక మంచి ఇన్స్పిరేషన్గా, ఒక రోల్ మోడల్గా తీసుకునే సదావకాశం ఉంటుందని అకాడమిక్ ఇయర్స్ ప్రారంభం సందర్భంగా జాన్సన్ గ్లోబల్ కోర హైస్కూల్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశామని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. ఇదే సందర్భంలో చాలామంది పిల్లలు, ఆల్మోస్ట్ 50 నుంచి 100 మంది పిల్లలు డాక్టర్స్ అప్రాన్లో వచ్చి డాక్టర్స్ అందరినీ మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేసి భవిష్యత్ డాక్టర్లు అవుతారని సూచికగా అది అవ్వించింది.